వాసు గారు ఇండస్ట్రీ చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు కొత్త సినిమాలకి జనాలు థియేటర్కి రావట్లేదు అంటున్నారు సమ్మర్ కూడా క్యాష్ చేసుకుపోయింది ఇండస్ట్రీ ఏమైనా అడిగితే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఆడియన్స్కి మూడ్ లేదు థియేటర్కి వచ్చి మూడ్ లేదు అంటున్నారు కానీ అదే టైంలో మురారి లాంటి సినిమాలు రిలీజ్ చేస్తే జనం ఎగబడే చూస్తున్నారు ఈ ట్రెండ్ని మీరు ఎలాగో ప్రొడ్యూసర్గా ఎలా అనలైజ్ చేస్తారు అదేనండి నేను చెప్తున్నాను ఇప్పుడు థియేటర్కి జనాలు రావాలంటే ఇప్పుడు మూమెంట్ ఉండాలండి బెస్ట్ ఎగ్జాంపుల్ మురారి ఈ సినిమా మహేష్ బాబు గారి బర్త్డే ఉంది సో దెర్ ఇస్ ఎ మూమెంట్ ఇప్పుడు వాళ్ళ ఒక సెలబ్రేషన్ మన లాస్ట్ టైం కూడా ఎవరు అడిగారు నన్ను మన ప్రెస్లోంచి అడిగారు ఇన్ ఇన్ని సినిమాలు కాంపిటీషన్లో ఎందుకు ఇప్పుడు వెళ్తున్నారండి అని ఇప్పుడు సినిమా అనేది ఎలాగైపోయిందంటే వా మేము పలానా అంటే ఒక ఒక మూడ్ ఆఫ్ మూడ్ క్రియేట్ అయితే తప్పితే ఆడియన్స్ థియేటర్కి రావట్లేదండి ఇప్పుడు ఇదే సినిమాని కనుక నేను ఏమీ లేని ఒక ఒక ఫ్లాట్ కొన్న డేస్లో వదిలితే కనుక నిన్న నాకు ఇంచుమించు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్తో ఓపెనింగ్ ఓపెన్ అయింది సినిమా నేను ఎంత పబ్లిసిటీ చేసి ఏం చేసినా కూడా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ అవుతుంది అది మౌత్ టాక్ వెళ్ళి మళ్ళీ ఆ సినిమా పికప్ అయ్యి ఎప్పుడు ఎప్పుడుకి అందుకుంటుంది నాకు థర్డ్ వీక్ అందుకుంటుంది థర్డ్ వీక్ అందుకుంటే నాకు మల్టీప్లెక్స్ల నుంచి వచ్చేది నాకు థర్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ గ్రాస్ కనబడుతుంది కానీ షేర్ కనబడదు అందుకని జనాలు ఎప్పుడైతే థియేటర్కి రావాలి అని ఒక మూడ్ క్రియేట్ అవుతుందో అప్పుడు ఇంక మనం వచ్చేవలసిన పరిస్థితే మాకు ఏర్పడింది ఎందుకంటే ఈరోజులాగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈజ్ నాట్ ఫర్ ద థియేటర్ డేస్ ఇప్పుడైతే పెద్ద హీరోలకు తప్పుతే వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళకి అది ఉంది అది గారు నిన్న రా దిల్ రాజు గారు ఒక మాట అన్నారు ప్రేక్షకుల్ని మేమే చడగొట్టాము నాలుగు వారాల్లో ఇంట్లో కూర్చోండి నాలుగు వారాల్లో సినిమా తీసుకొస్తామని వాళ్ళని మేమే చెడగొట్టామన్నారు ఓటీటీ గురించి మాట్లాడుతూ సో ఇప్పుడు ప్రొడ్యూసర్లు అందరూ మీరు అందరూ మాట్లాడుతున్నారు ఓటీటీ గురించి గట్రా సో ఫర్దర్గా ఎలాంటి డిసిషన్ తీసుకోపోతున్నారు అంటే నాలుగు వారాలకి స్టిక్క ఉంటారా లేదంటే ఇప్పుడు ఆయన కూడా రాజుగారు ఉన్నారు కదా సో చాంబర్లో కానీ ప్రొడ్యూసర్లు కానీ ఏమన్నా చేంజ్ ఓవర్ ఏమన్నా ఉంటుందా నేను చూసిన దాంట్లో ఎవరు ఎన్ని బాధలు పడినా ఏం చేసినా ఒక యూనిటీ లేనిదే ఏది చేయలేం ఇది ఏదో ఒక చాంబర్ రూల్ పెడతానో లేదా ఇంకొకరు రూల్ పెడతానో ఇది సక్సెస్ అయ్యేది అయితే ఎస్పెషల్లీ నేను చూసిన దీంట్లో అయితే చాలా కష్టం అది ఎగ్జిబిటర్స్ ప్రొడ్యూసర్స్ అందరూ కూర్చుని దాని ఒక హిందీలో ఎట్లాగైతే రూల్ వచ్చింది ఇప్పుడు ఎయిట్ వీక్స్ లోపు ఇస్తే కనుక మేము థియేటర్లు ఇవ్వము అని చెప్పి ఒక రూల్ వస్తేనే తప్పితే సక్సెస్ అవ్వలేదు ఏదైనా ఒక కంట్రోల్ చేయగలిగిన ఒక రూల్ వస్తే తప్పితే ఇక్కడ ఎదురికెళ్ళాం వాసుగారు సినిమా చాలా బాగుందండి చూసాం కానీ నాకు అనిపించింది ఏంటంటే గీత ఆర్ట్స్లో ఎప్పుడు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఉంటాయి ఈ సినిమా స్టార్టింగ్లో కొద్దిగా లైన్ దాటిందా అనిపించింది ఆటగాడి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల దానికి కన్క్లూజన్ ఇవ్వలేదు అంటే ఆ ఆటగాడి క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ ఏంటి అసలు ఆ క్యారెక్టర్కి మా ఆటగాడు పోటుగాడు డైరెక్టర్ గారు ఇది నాకన్నా కూడా ఆయన అవుతున్న బాధ్యత అంటే మీ గీత ఆర్ట్స్లో అన్నప్పుడు లేదండి అంటే అక్కడ కూడా ఒక లైన్ మీద ఆడాం లైన్ దాటైతే అనుకుంటున్నా బట్ ఏంటంటే అదొక ఊరు కామెడీ ఒక ఊళ్ళో జరిగే క్యారెక్టర్లు ఎలా బిహేవ్ చేస్తాయి లేదంటే అక్కడక్కడ ఉన్న తను లైఫ్లో ఇన్స్పైర్ అయిన కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ నుంచి కానీ ఇట్ల నుంచి కానీ తను తీసుకుని రాసుకున్నాడు ఆ కథని తనకు ఎక్కడో ఏదో ఇన్స్పిరేషన్ ఉండుంటుంది ఇలాంటిది చెప్తారా ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఇన్స్పిరేషన్ అంటే అదే ఎవరో ఒకరు అడుగుతారు కదండి నన్ను అలాగే అడిగిన ఒకడెవడా అడిగాడు అక్కడ ఊర్లో చూసుకుంటే అది అంతేనండి తర్వాత కంక్లూజన్ ఉంటుందండి ఎడిటింగ్లో తీస్తారు చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది అది ఎడిటింగ్లో తీస్తారు సార్ అదే ఆర్య డిఎన్ ఒకటి వస్తుంది సారీ డి డిఎన్ ఒకటి వస్తుంది అప్పుడు దాంట్లో అన్ని వస్తాయి బొత్తు నితిన్ గారు సార్ సినిమాలో మీ ఎమోషన్ పార్ట్స్ బాగా ఉన్నాయి అంటే బావగారు చూసారా సినిమా చూసే చెప్పారా ఎన్టీఆర్ గారు సార్ చూసారు సార్ కాకపోతే ఇంకా డిస్కషన్ దాకా అయితే వెళ్ళలేదు మేము డిస్కషన్లో తొందరలో వెళ్తాం ఇప్పుడు ప్రమోషన్లు వాటి వీటిల్లోనే బిజీగా ఉన్నాం ఒకసారి అవన్నీ అయిన తర్వాత ఆయనతో కూర్చో అయితే జరుగుతుంది మాటల్లో వస్తుంది సార్ ఏంటో ఒకసారి కనుక్కోవాలి హాయ్ సార్ నా పేరు వెంకట్ ఎన్టీవీ సార్ ఎస్ సార్ ఫస్ట్ మీకే మిమ్మల్ని అడుగుతాను సార్ అంటే ఈ సినిమా మొత్తం కూడా అంటే క్యాస్ట్ గురించి చెప్పారు మీరు కొంత యాక్చువల్గా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ కానీ అల్లు ఫ్యామిలీ కానీ క్యాస్ట్ కానీ లేదు ఎందుకంటే చరణ్ గారు ఇంటర్కాస్టే అల్లు అర్జున్ గారు ఇంటర్కాస్టే సో మరి క్యాస్ట్ ఇస్ ఎక్కడ వచ్చింది అనేసి ఇలా మొత్తం క్లైమేజ్ మొత్తం చూపించారు హీరోయిన్తో చెప్పించారు అంత సార్ ఇప్పుడు లేదు అనేది మాత్రం నేను ఒప్పుకోను అది నేను బోల్డ్ స్టేట్మెంట్ అది అసలు హండ్రెడ్ పర్సెంట్ లేదు అనేది నేను చాలా ఇక్కడ ఏదో కూర్చుని స్టేజ్ మీద నుంచి చాలా డిప్లొమాటిక్గా మాట్లాడాలి కాబట్టి అవునండి ఏదో సినిమా గురించి తీసాను అనే మాటలైతే నేను మాట్లాడను అది ఎంత డీప్ రూటెడ్గా ఉంది జనాలు దాని నుంచి ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అనేది అన్నీ తెలిసిన మనిషినే ఎందుకంటే నేను ఎక్కడో ఫిలిం నగర్లో కూర్చొని సినిమాలు తీయట్లేదు నేను వీక్కి నాలుగు రోజుల ఫిలిం నగర్లో ఉంటాను రెండు రోజులు పాలకొల్లో ఉంటాను సో ఇరవై రోజులకి నేను ఫస్ట్ టైం నా లైఫ్లో పాలకొల్లు ఇరవై రోజులు వెళ్ళకుండా ఉన్నది నేను ఈయన గురించి అనేది కూడా ఎప్పటికీ ఒక ఐదు రోజులు అయినప్పటికీ కంపల్సరీ టూ డేస్ నేను పాలకొల్లు వెళ్ళిపోతాను లేదు అనేది అనుకుంటే మీరు అందరూ మీరు అనుకుంటే కనుక మీరు ఎక్కడో ఈ సొసైటీకి డిస్కనెక్టెడ్లో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఏదైతే నేను కథ చెప్పానో దానికి స్టిక్ అయి ఉంటాను ఓకే